Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahabub Nagar. అన్న సార్ అక్కడ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఎటు చూసినా కారు సారు తప్పితే వేరేం లేదు. చాలామంది నాయకులు ఓటర్లకు చెవులో పువ్వు పెట్టాలని చూసారు, కానీ ఆ చెవుల పువ్వు పెట్టే కార్యక్రమం పనిచేయలే, ఆ మంత్రం పనిచేయలే, మతం మంత్రం పనిచేయలేదు, కులం మంత్రం పనిచేయలేదు. ఆ పువ్వుని తీసి పక్కకు పడేసినారు, ఇక చేయినంటే ఇంకా చేయి కనపడకుండా పోయింది. ఓన్లీ కారు, ఎవరిని అడిగినా కారు సారు తప్పితే వేరేం లేదు. అభివృద్ధిని చూసి ఓటేయమన్నాం, నమ్మకం ఉంటే మీరు ఓటేయమన్నాం, చేస్తామనే నమ్మకం ఉంటే మీరు అవకాశం ఇవ్వండి. వాళ్ళకే స్వేచ్ఛ అయినటువంటి వాతావరణం కలిగించినాం. మభ్య పెట్టడానికి ఏం ప్రయత్నం చేయలేదు రాష్ట్రం మొత్తం కూడా. మా ముఖ్యమంత్రి గారు చేసిన పని విధానం, మా ప్రభుత్వ పాలసీలు, ముఖ్యంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అర్బన్ పాలసీ, రూరల్ పాలసీ, అర్బన్ పాలసీల పారదర్శకమైనటువంటి పరిపాలన, మున్సిపాలిటీలో అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త చట్టంలో కౌన్సిలర్లను కూడా తొలగించే అధికారం, చైర్మన్లను కూడా తొలగించే అధికారం, సస్పెండ్ చేసే అధికారాన్ని ఇస్తూ ప్రజలను పట్టించుకొని నాయకత్వాన్ని కూడా గతంలో మాదిరి కాకుండా పక్కకు పెట్టేటువంటి విధానాన్ని కూడా పెట్టి 6 సంవత్సరాల్లో అభివృద్ధి, మున్సిపల్ కనుక మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు పని విధానం, కేటీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, మున్సిపల్ మంత్రిగా భవిష్యత్తులో మున్సిపాలిటీలో ఏ రకంగా చేయగలుగుతాడు, ఇప్పుడు ఏం చేశారు, 70 సంవత్సరాలు ఏమైంది. చాలామంది మంచినీళ్ళు లేవనే మాట్లాడారు, ప్రజలు అనుభవించిన వాళ్ళు మంచినీళ్ళు అప్పుడు లేవు కదా, వాళ్ళు అదే భ్రమలు ఉన్నారు, ఇంకా నిద్ర నుంచి మేల్కొన్నట్టున్నారు అనుకున్నారు. కరెంటు లేదన్నారు, నవ్వినరు, కరెంటు లేనిది ఎక్కడ, ఇంకా నిద్రలో ఉన్నారు అనుకున్నారు. కనుక ఈరోజు ఒక మంచి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అర్బన్ మొత్తం కూడా పట్టణ ప్రాంతాలందరూ కూడా సుందరీకరణంగా తీర్చిదిద్దుతాం. పట్టణాల్లో ప్రతి ఒక్క ఇల్లు కట్టుకునే వారు కూడా స్వేచ్ఛగా ఉండేటట్టు చేస్తాం. ప్రతి ఇల్లు కట్టుకునే ప్రతి వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ వేధింపులు లేకుండా, లంచగొండితనం లేకుండా, అక్రమాలు జరగకుండా పట్టణ ప్రాంతంలో పార్కులు, ప్లేగ్రౌండు, ఓ మంచి వాతావరణం కలిగించి హైదరాబాద్ తరహా మినీ హైదరాబాద్ లాగా అన్ని పట్టణాలు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం, మా కేటీఆర్ గారి లక్ష్యం. ఖచ్చితంగా రాష్ట్రంలో మొత్తం టోటల్గా టీఆర్ఎస్ చైర్మన్లే ఉంటుంది. ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా టీఆర్ఎస్ఏ. వాళ్లకు నామినేషన్ వేయడానికే క్యాండిడేట్ దొరకలేదు. అక్కడో ఇక్కడో నామినేషన్ వేయడానికి క్యాండిడేట్ దొరికితే ప్రపోజల్ పెట్టడానికి సంతకాలు పెట్టలేదు. ఇళ్ళలో తిరిగి గడ్డం పట్టి అడుక్కున్నారు, అయ్యా ప్రపోజల్ పెట్టు, ప్రపోజల్ పెట్టాడు, పెట్టడానికి పోగానే ఏ పార్టీ రంగదో అని చెప్పి పక్కపడేసి, మేము పెట్టామబ్బా 70 ఏళ్ళు పెట్టి నాశనమేను, సంతకం కూడా పెట్టామన్నారు. గడ్డం బట్టి అడుక్కున్నా కూడా, ఇల్లు తిరిగి అడుక్కుంటే కూడా మీకు ప్రపోజల్సే సంతకాలు పెట్టినప్పుడు ఇలా మీరు ఎక్కడుండరో ఆలోచన చేసుకొని ఇంకా ప్రజల ముందర పోయి పరిపాలించే వాళ్ళను, ముఖ్యమంత్రిని, కేటీఆర్ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మమ్మల్ని విమర్శిస్తే ప్రజలు ఇంకా
భూస్థాపితం చేస్తారు. పార్టీలు అయిన తర్వాత విమర్శించాలి, కానీ విమర్శలకు కూడా కొద్ది అర్థం ఉండాలి. మేమేం చేసినామో వీళ్ళు ఏం చేసినా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. విమర్శించే నాయకుడు మీ ఇళ్ళ ముందు రోడ్లు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లయినా చూసుకోవాలి. విమర్శించే నాయకుడు ఎవరే కానీ మీ ఇళ్ళలో కరెంట్ అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది చూడాలి. విమర్శించే నాయకుడు ఆ రోజు నీళ్ళు ఎట్లా ఉండే ఏం తాగుతుండే మీ భార్య పిల్లలు ఏం నీళ్ళు తాగుతుండే ఎప్పుడు వస్తుండే ఎట్లా వస్తుండే ఇప్పుడు ఎట్లా చూడాలి. మీ ఇంట్లో పనిచేసి ఎవరైనా డ్రైవర్ ఉన్నా వాళ్ళ నాయనకు పెన్షన్ ఎట్లా ఉంది వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంది అడగాల. మీ ఇంట్లో ఉండేటువంటి ఎవరైనా వర్కర్ ఉన్నా అమ్మ మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా కళ్యాణ లక్ష్మి వస్తుందా ఎట్లుంది అడగాల. మహబూబ్నగర్లో ఇన్ని వేల ఇండ్లు కట్టి మొత్తం సన్ని డెవలప్ చేస్తుంటే ప్రజలు గుండె కత్తుకున్నారు, ఖచ్చితంగా ఆ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మేము చౌకబారు విమర్శలు చేయము, చీప్ ట్రిక్స్ ఆడం. మేము ప్రజలను నమ్ముకుంటాం, ప్రజలకు ఏం కావాలో గట్టి చేస్తాం, ప్రజలు ఏమి ఏమంటే చేస్తాం. ప్రజా అవసరాల గురించి మేమున్నాం, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. మాకు కులము మతము అనేది ఏమి ఉండదు. మాకు అన్ని కులాలని అన్ని మతాలని ప్రతి పౌరుని గౌరవించి పట్టణాల్లో బతుకుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్కడ పట్టణాలు అక్కడ నివసించినట్లు చేస్తాం. మహబూబ్నగర్ నుంచి మిల్లి హైదరాబాద్ పోవడం, కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావడం, వరంగల్ నుంచి హైదరాబాద్లో ఉండడం కాదు. వరంగల్లో ఉండేటోళ్ళు వరంగల్లో ఉండాలి, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ ఉండాలి, మామూలు ఉంటే కూడా ఉద్యోగం చేసుకొని మళ్ళీ మామూనార్కే రావాలి. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి మామూనార్కు బస్సులు వస్తాయి ఉద్యోగాలు చేయడానికి. బస్సులు ఇడొచ్చి పని చేసుకొని పోయే పరిస్థితి మా ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది. పర్యాటకులు వందల మంది వేల మంది బస్సులు వేసుకొని మామూనార్ చూడడానికి వస్తారు. అది చేసి చూపిస్తాం కనుక ఖచ్చితంగా ప్రజా తీర్పును చిరసావహిస్తాం. మాకు నమ్మకం ఉంది ప్రజలపైన, మహబూబ్నగర్ ప్రజలు ఇంకా నమ్మకస్తులు, పనిచేస్తే కడుపులో పెట్టుకుంటారు. చాలా మంచి వాళ్ళ ప్రజలు, నాయకులే దుర్మార్గంగా వివరిస్తారు వాళ్ళ అవసరాల గురించి. మంచి చెడు ఏముండదు, వాళ్ళు ఓడిపోతున్నామంటే అసహనం ఉంటుంది, క్యాండిడేట్ దొరకలేదు అసహనం ఉంటుంది, ఇల్లు బతిమలాడితే ప్రపోజల్ సంతకం పెట్టమంటే అసహనం ఉంటుంది. అసహనంతో నీచాతి నీచంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. మేము దాని గురించి పట్టించుకోం, మహబూబ్నగర్ని ముందుకు తీసుకెళ్తాం. ఒక మంచి టీం ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి టీం ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడరు అందరు కూడా ఎక్కడ అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తిని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తాడు. డబ్బులు ఉన్న వాళ్ళకే పదవులు ఉండేటుంటే గతంలో, ఇక్కడ డబ్బులు అనేటి ఉండవు, ధనవంతుడు ఉండదు, గుణవంతుడు ఉంటాడు. ఈ మహబూబ్నగర్కి ఒక మంచి గుణవంతుని పెడతాం, ఎన్నికలు ఉంటాం, మంచి పరిపాలన ఉండేటట్టు నడిపిస్తాం, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన నడిపిస్తాం. ఇక్కడ ప్రజలను ఎవరు వేధించినా మా కౌన్సిలర్ని కూడా సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ పరిపాలన చేస్తాం. మీడియా మిత్రులు మీరు కూడా, మీరు ఏ సలహా ఇచ్చినా, మీకు చాలా సమస్యలు మీ దగ్గరకు వస్తుంటాయి, మీరు ఏ సలహా ఇచ్చినా మీ సలహా సూచనలు కూడా మేము తప్పకుండా పాటిస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం. అన్ని సమస్యలు మీ దగ్గరకు వస్తుంటాయి, మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఒక మంచి రాబోయే రోజుల్లో చూస్తారు మీరు, ఒక మంచి సెల్ని ఏర్పాటు చేస్తాం ప్రజా సమస్యలపైన. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగకుండా ప్రజల దగ్గరికి ఆఫీసర్లు పోయేటట్లు మేము ఏర్పాటు చేస్తాం. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా అనుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడం లేదా కేంద్ర స్థాయిలో ఏదైనా ముఖ్య భూమిక వహిస్తే ఆయన తర్వాత కేటీఆర్ ఈ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారని ప్రజలు అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రజలపై టీఆర్ఎస్ కు ఉన్న విశ్వాసంతోనే ఎన్నికల ప్రచారానికి రాలేదని గుర్తు చేశారు. మా మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ ఎలక్షన్స్, మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ మినిస్టర్ పనితీరుకు నిదర్శనం. మరి 100 పైగా దాదాపు 1-2-3 ఇట్లా ఉంటాయి, మీకు 110 పైగా మేము చైర్మన్గా మేము ఉంటాం. మొత్తానికి మొత్తం అంటాము 120 దాదాపు అనుకో, ఒక 5-6 ఇట్లా ఏదన్నా మీరు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ సిద్ధాంతాలకు ఒకవేళ అన్ని మంటలు కలిపి ఇంకేమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇంకేదైనా చేస్తే 1-2-3-4 అట్లా 7 ఉండొచ్చేమో. కానీ నేను అనుకుంటా 100% చైర్మన్లు మావే, మా మున్సిపల్ మినిస్టర్ మీద ఛాలెంజ్ చేస్తాం కనుక 110 పైన మీరు 10 కూడా గెలవరన్నారు కదా, 110 పైన మేము ఉంటాం. 10 సంఖ్యలు కూడా మీరు ఉండరు దరిదాపుల్లా.
డబుల్ డిజిట్ కూడా మీకు ఉండదు, ఏ పార్టీకి డబుల్ డిజిట్ ఉండదు. మరి మా ముఖ్యమంత్రి పనితీరు, మా కేటీఆర్ పనితీరుకి ఎలక్షన్ జరిగినాయి. మరి రిజల్ట్ వచ్చిన తర్వాతనైనా మీ ఛాలెంజ్ స్వీకరించి షబాస్ కేటీఆర్ మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పి మేము తప్పుగా మాట్లాడామని చెప్పి మీరు మాట్లాడతారా? మళ్ళీ అప్పుడు ఏమైనా డబుల్ గేమ్ ఆడతారా చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం కేటీఆర్ గారు తిరగలేదు, ఎక్కడ ఏ మున్సిపాలిటీకి రాలేదు. మహబూబ్నగర్ పెద్ద బహిరంగ సభ పెట్టాలనుకున్నాం కానీ రాలేదు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతి ఎలక్షన్లో తిరిగే బాధ్యత ఉన్నా మీరు ఛాలెంజ్ చేసినందుకు ఆ ఛాలెంజ్ను కూడా స్వీకరించి ప్రజల గుండెల్లో మేము ఉన్నామా లేదా, నా పనితీరు నిజంగా ఉందా లేదా, లేకపోతే నా పనితీరు నేను మార్చుకుందాం అని మా కేటీఆర్ రాలేదు. మరి ఒకవేళ 100 పైగా 110 పైన మేము సీట్లు చైర్మన్ తెచ్చుకుంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? క్షమాపణ చెప్తారా? మరి భవిష్యత్తు నాయకుడు కేసీఆర్ గారు తర్వాత ముఖ్యమంత్రి గారు కేటీఆర్ అని చెప్పి చాలామంది ప్రజలు అంటున్నారు. మా సార్ ఎప్పుడు ఎన్రోల్ చేస్తే మా సార్ ఎన్రోల్ ఉంటారు. మా సార్ ఒకవేళ కేసీఆర్ గారికి కొంచెం వేరే ఢిల్లీలోనో ఇతర దేశాల్లో ఇంకా రాష్ట్రాల్లో పని ఉంది, జాతీయ స్థాయిలో మా పార్టీని విస్తరింపజేయాలా? ఇప్పటికే మహారాష్ట్ర వాళ్ళు అడుగుతున్నారు, కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు, ఛత్తీస్గఢ్లో అడుగుతున్నారు, చాలామంది ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లో కూడా మీ పనితీరు బాగుంది, నీలాంటి వ్యక్తి ఇంకా గొప్ప నాయకుడు ఉంటే, జాతీయ నాయకుడు ఉంటే బాగుంటుందని అంటున్నారు. ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో సరే దేశం మొత్తంలో చేద్దాం మన పరిధానాలు తీసుకోవద్దాం అన్నప్పుడు మరి నెక్స్ట్ మా ముఖ్యమంత్రిగా కేటీఆరే, ప్రజలందరూ అంటున్నారు. ఎవరిని అడిగినా 100 మందిని అడగండి, గాళ్ళు నాయకులు తప్ప, అపోజిట్ ఎప్పుడు ప్రభుత్వం అనిపించింది తప్ప. మరి మీరు కూడా ఆహ్వానించాలి, మరి ఆహ్వానించి నీ పనితీరు బ్రహ్మాండంగా ఉంది, ఈ రాష్ట్రంలో దాదాపు 50% అర్బన్ మున్సిపాలిటీస్ ఉన్నాయి. గతంలో కూడా గ్రామ పంచాయతీ మన పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా పనిచేసాడు. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో రోడ్లు వచ్చినాయి. చూడండి ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు అయినాయి, ఎన్ని శాంక్షన్స్ అయినాయి, ఎంత గ్రామాల అభివృద్ధికి నిధులు వచ్చినాయో మీరు ఛాలెంజ్ చెప్తా మీరు చూడండి. గ్రామాల అభివృద్ధి చేసిండు, పట్టణాల అభివృద్ధి చేసిండు సమర్థవంత నాయకుడు. మీరే అన్నారు మీ పనితీరుకు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ రెఫరెండం అని, మేము స్వీకరించినాం, మా నాయకుడు రాలేదు. మరి రేపు భవిష్యత్తులో మీరు ఏం సమాధానం చెప్తారో మీరు సిద్ధంగా ఉండాలి. మరి మేము క్షమాపణలు చెప్పాలి లేకపోతే అంగీకరించిన అది కాదు మాకు అనేది, మేము అట్లాంటి పనులు మాట కూడా మేము మాట్లాడం. పరిపాలన షబాస్ పరిపాలన తీర్పు ఇచ్చారు, ప్రజల తీర్పును గౌరవించాలి. ఎవడే కానీ ఏ వ్యక్తి అయినా కానీ గౌరవించాలి. మేము గౌరవించడం చాలా బ్రహ్మాండంగా ఉందని ఒక మాటనైనా మాట్లాడి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రానికి 2 కళ్ళు. ఒకరు అహర్నిశలు పేద ప్రజల గురించి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే, ఒకరు ప్రభుత్వ విధానాన్ని ఎట్లా తీసుకుపోవాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా కష్టపడాలి, పార్టీని ఎట్లా బలిష్టంగా ఉండాలి, ఎట్లా బలమైన శక్తిగా ఎదగాలని చెప్పి ఒకరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాలు అధికారంలో ఉండే పార్టీ, 20 సంవత్సరాలు అధికారంలో ఉండి పరిపాలించే పార్టీది 100కు 100% అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ, మా నాయకులందరూ కేటీఆర్ గారి పైన చాలా నమ్మకం, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఎందుకంటే ఆయన లాంగ్వేజ్, ఆయన నాలెడ్జ్, ఆయన తెలంగాణని ఎట్లా డెవలప్ చేయాలనే విజన్ కనుక చిన్నప్పటి నుంచే మా ముఖ్యమంత్రి గారి విజన్ చూసి చూసి ఉద్యమంలో ఉండి ఉండి ఆయనకు ఆటోమేటిక్గా ఉంటుంది కనుక చీప్గా ఎవడన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు ఉంది కనుక ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ సమర్థ నాయకుడు ఉన్నాడు. అది ఎప్పుడన్నా మా ముఖ్యమంత్రి గారి ఇష్టం, మా నాయకుడు ఇష్టం ఉంటుంది అంత. అది ఇప్పుడు అప్పుడనేది ఏమి ఉండదు. ఆయన ఎప్పుడు పెట్టినా అర్ధరాత్రి పెట్టినా పనిచేసే సామర్థ్యం ఉంది ఆయనకు. మా ముఖ్యమంత్రి గారు ఇతర జాతీయ స్థాయిలో గల బిజీ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మాకు రెడీ ఉన్నారు, వెతుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళలాక సీట్ల గురించి కుమ్ములాట లేదు, పీకులాట కూడా లేదు, అటువంటిది కూడా ఏం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి, మా పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మా కేసీఆర్ గారి అండదండలతో, ఆయన తెలివితేటలతో, ఆయన ఆశీర్వాదంతో, ఆయన దీవెలతో ఎదిగినటువంటి వాళ్ళే. స్వతంత్రంగా ఎదిగిన వాళ్ళు ఎవరము లేము. ఉద్యమంలో కూడా ఆయన విధానాలకు అనుగుణంగా వచ్చిన వాళ్ళమే. పార్టీ పెట్టిన తర్వాత కూడా చిన్న చెట్టు ఇట్లా ఒక్కొక్క నాయకుడిని పెంచిన వ్యక్తే. ఏ ఒక్క నాయకుని తీసుకున్నా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక మామూలు వ్యక్తిగా ఉండి ఆయనతో పాటు తిరిగి దాన్ని ఒక పెద్ద మామూలు చెట్టులాగా పెంచిన వ్యక్తులు ఉంటారు. కానీ స్వతంత్రంగా వాళ్ళ నుంచి మా ముఖ్యమంత్రి గారు నేర్చుకోదు ఏముండదు. మా ముఖ్యమంత్రి గారి నుంచే అందరు నేర్చుకున్నారు. అందరిలో టాప్గా ఆయన ఉన్నాడు, గ్యారంటీ కదా. టాప్ ర్యాంకర్ వచ్చినా ఎక్కడైనా కాంపిటీషన్ కావాలంటే పంపుతారు. చిన్న తక్కువ వచ్చినోడు కింద వచ్చిన వాళ్ళు పంపుతారు.
పంపడు కదా. కనుక అట్లా ఉంది పరిస్థితి, అది అది మీరు అడిగిందని చెప్తున్నా. ఇంకా మొత్తం మున్సిపాలిటీలలో కూడా మా గులాబీ జెండానే రెపరెపలాడుతుంది గ్యారంటీగా. బ్రహ్మాండమైనటువంటి మార్పులతో కొత్త చట్టంతో మున్సిపాలిటీలో తీసుకొస్తాం.